ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? నీ దేవుడు నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఇది దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. మీరు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు కదా, బానిసత్వంలో బ్రతికారు కదా, కన్న బిడ్డని కూడా స్వేచ్ఛగా పెంచుకోలేని పరిస్థితుల్లో మీరు బ్రతికారు కదా, అటువంటి మిమ్మల్ని నేను ఎంత అద్భుతంగా విడిపించానో, ఎంత అద్భుతంగా మిమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చానో, ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చుట్టూ దారి గుండా నడిపించినప్పుడు అనేక సార్లు వారు దేవుని మీద సనిగారు. అలా సనిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు నా మార్గములను తెలుసుకొనలేదనుకుంటిని అని అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రతిసారి నీళ్లు తక్కువైనా, కాస్త చేదు అనుభవం ఎదురైనా, కాస్త ఆకలి వేసినా, వారికి కావలసిన మెనూ లేకపోయినా, వారు తినాలనుకున్న ఫుడ్ కనుక దొరకకపోయినా, వారు వెంటనే దేవుని మీద సనుక్కుంటూ ఉండేవారు. అలా ఎందుకు సనుక్కుంటూ ఉండేవారు? ఏదైనా ఒక సమస్య వస్తే ఎందుకు సనుక్కుంటూ ఉండేవారంటే వారికి దేవుని యొక్క మార్గాలు అర్థం కాల. అందుకనే వారు ప్రతి దానికి కూడా సనుగుతూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కొర వారు జ్ఞాపకం చేసుకోలేదు. కారణం ఏంటంటే, మోషే ఏమొచ్చి దేవుడా నీ మార్గాలు నాకు తెలియజేయని ప్రార్థన చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏమని ప్రార్థన చేసేవారంటే, దేవుడా నాకు మాంసం దయచేయి, నాకు రొట్టె దయచేయి, నాకు చికెన్ దమ్ బిర్యానీ దయచేయి అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు. మోషే ఏమో నీ మార్గాలు తెలియజేయదేవా అని అంటుంటే, వీళ్ళేమో నీ కార్యాలు తెలియజేయదేవా అని అడుగుతూ ఉండేవారు. అందుకని దేవుడు ఏం చేశాడు? మోషేకు తన మార్గములను తెలియజేశాడు, ఇశ్రాయేల్ ప్రజలకు తన కార్యములను తెలియజేశాడు కదా. 103వ కీర్తన 7వ వచనంలో ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు క్రియలు కనపరిచాడు? ఎప్పుడు వాళ్ళు క్రియలే అడిగేవారు, నాకు ఇది కావాలా అది కావాలా. కానీ మోషే ఏమన్నాడు? నీ మార్గాలు నాకు బోధించు అన్నాడు. అందుకని మోషేకి దేవుడు తన మార్గాలను బయలుపరిచాడు. అందుకనే వెనక నుంచి ఫరో సైన్యం తరుముతున్న, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్న, మార్గాలు తెలుసుకోలేని వారు ఏం చేశారంటే సనగడం మొదలుపెట్టారు. కానీ దేవుని మార్గాలు ఎరిగిన మోషే, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్న, వెనక నుండి ఫరో సైన్యం తరుగుతున్న, అలా కదలకుండా స్థిరంగా ఉన్నాడు. ఎందుకోసం తెలుసా? మోషేకి దేవుని యొక్క మార్గాలు తెలుసు. అదేంటంటే, నా దేవుడు ఈ సముద్రం మధ్యలో నుండి కూడా మార్గం వేయగలడు, ఇది దేవుని యొక్క మార్గం అయి ఉంటుంది అని చెప్పి మోషే కూల్గా ఉన్నాడు. అలాగే దేవుడు వారు అనుకున్న విధంగా సముద్రంలో మార్గం వేసి, ఇది నా రూటు అని చెప్పి దేవుడు సముద్రంలో ఆరిన నేలను దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంక నాకు దారి లేదు, ఏంటి ఎటువైపు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు నీకు కనబడిని, నీవు అనుకున్నని మార్గం వేస్తా ఉన్నాడు. చూసారా? అందుకనే ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఎక్కడ మార్గం వేశాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలలో వారికి మార్గం వేశాడు. అందుకనే వారు ఎరుగని మార్గంలో వారిని నడిపిస్తానన్నాడు. దేవుని యొక్క మార్గాలు మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చింది, దేవుని చేతిలో మన జీవితం పెట్టుకున్నాం, పెట్టుకున్నప్పుడు కష్టం వచ్చింది, డాక్టర్ లాభం లేదన్నాడు, లేకపోతే ఇంకేదో అన్నాడు అన్నప్పుడు ఏం తెలుసుకోవాలంటే, ఈ మార్గాలు నా మార్గాలు కాదు, నన్ను నడిపించే దేవుడు నేను అనుకున్న మార్గంలో గ్రుడ్డి వారిని వంకర మార్గంలో నడిపిస్తూ వంకర త్రోవని వారి ముందు నేను తిన్నగా చేస్తానన్నాడని చెప్పి యోబులాగా మనం కూడా, నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు, ఆయన నడిపిస్తున్నాడని అప్పగించుకోవడం మనం నేర్చుకోవడం. పూర్వ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపించాడో వారిని జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకోలేదు. అందుకనే వాళ్ళు సనిగారు. కానీ మనం అలా సనిగి సావకుండా మనం ఏం చేయాలంటే, దేవుని మార్గాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నేను అనుకున్న మార్గంలో నన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక.